కరోనా ప్రభావంతో జీవనోపాధి కోల్పోయి ఆర్థికంగా ఆరోగ్యపరంగా ఇబ్బందులు పడుతున్న నిరుపేద బ్రాహ్మణ కుటుంబాలను ఆదుకునేందుకు ఉన్నత స్థాయిలో ఉన్నవారు ముందుకు రావాలని పిఠాపురం బ్రాహ్మణ సేవా పరిషత్ అధ్యక్షుడు యనమండ్ర సూర్యనారాయణ విజ్ఞప్తి చేశారు. యనమండ్ర సాఫ్ట్వేర్ సహకారంతో బ్రాహ్మణ సేవా పరిషత్ ఆధ్వర్యంలో పిఠాపురంలో నిరుపేద బ్రాహ్మణులు పలువురికి బియ్యం, కిరాణా సరుకులు, కాయగూరలు, దుప్పట్లు పంపిణీ చేశారు. స్థానిక సువర్పేటలోని యనమండ్ర సూర్యనారాయణ నివాసంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో సూర్యనారాయణ, లలిత దంపతులు సేవా పరిషత్ సభ్యుల చేతుల మీదుగా బ్రాహ్మణులకు నిత్యావసర సరుకులను అందజేశారు. ఈ సందర్భంగా బ్రాహ్మణ సేవా పరిషత్ అధ్యక్షుడు యనమండ్ర సూర్యనారాయణ, కార్యదర్శి మునగాల భరతుడు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో దత్త ప్రచారకులు లక్ష్మీనారాయణ దత్త, కిషోర్, యంత్రాల శ్రీనాథ్, మల్యాల శ్రీనివాస్, సూర్య, శ్రీను తదితరులు పాల్గొన్నారు. ధర్మో రక్షిత రక్షితాః. ఈ కరోనా సమయంలో మనం అనేక కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చాం. ఇవాళ మా అన్నయ్య గారి ద్వితీయ కుమారుడు యనమండ్ర రామస్వామి రాజులు అనబడేటువంటి రాజా హైదరాబాద్లో వర్క్ చేస్తూ మనం ఇక్కడ చేసే కార్యక్రమాలు వీక్షించి నేను కూడా ఇక్కడ కరోనా బాధితులకి నేను సాయం చేయాలనుకుంటున్నానని చెప్పని మన పిఠాపురంలో ఉన్నటువంటి బ్రాహ్మణ కుటుంబాలకి మనం చిన్న చేదోడు వాదోడుగా చిన్న సహకారం ఇద్దామని చెప్పిన ఆలోచనతో నాకు అతను ప్రేరణగా వచ్చాడు. అంచేత ఇవాళ యనమండ్ర సాఫ్ట్వేర్స్ అని చెప్పని మా యనమండ్ర ఫ్యామిలీస్ నుంచి ఆ నలుగురు సాఫ్ట్వేర్స్ ఐడియల్గా ఒక వేదిక ఏర్పాటు చేశారు. ఇవాళ మన నిత్యావసరాలు బియ్యం, కిరాణా, కూరగాయలు, దుప్పట్లు ఇవన్నీ కూడా పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. మీరందరూ కూడా ఈ కుటుంబాలని ఆశీర్వదించి ఇలాంటి కార్యక్రమాలు చేయాలని చెప్పనేసని కరోనా సమయంలో ఇబ్బంది పడేటువంటి బ్రాహ్మణ కుటుంబాలకి మన బ్రాహ్మణ సేవా పరిషత్ ఆధ్వర్యంలో అందరికీ కూడా వారు తోచిన సహాయం చేసి ఈ కరోనా బాధిత కుటుంబాలను ఆదుకోవాలని చెప్పని కోరుకుంటూ మీరందరూ కూడా ఆదరించి మిగతా కుటుంబాలందరిలో ఉన్నటువంటి ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి కుటుంబాలందరూ కూడా దీన్ని ఆదర్శంగా తీసుకోవాలని చెప్పనేసని కోరుతున్నాం.